ప్రభుత్వానికి ఎస్సీసీకి మధ్య నడుస్తున్న వివాదం రోజు రోజుకి ముదురుతోంది ఎవరూ వెనక్కి తగ్గట్లేదు అయితే తాజాగా నిమ్మగడ్డ మీద వచ్చిన ఫిర్యాదు ఏవైతుందో దాని మీద సభా హక్కుల సంఘం ఆల్రెడీ నోటీసులు జారీ చేసిన పరిస్థితి దాని మీద ఇప్పుడు తాజాగా సమావేశం అవుతుంది ఎందుకంటే ప్రధానంగా ఇద్దరు మంత్రులపై నిమ్మగడ్డ వ్యాఖ్యలు చేయడం ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి గవర్నర్కు ఫిర్యాదు చేయడం వీటన్నిటి మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది అనేది అయితే ఇక్కడ బొత్స సత్యనారాయణ గారి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద సభా హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాముకి ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి అంటే మంత్రుల ఫిర్యాదు మీద స్పీకర్ సభా హక్కుల సంఘానికి సిఫార్సు చేశారు స్పీకర్ నుండి వచ్చిన సిఫార్సు ఆధారంగా ఇప్పుడు సమావేశం అవ్వాలి అని చెప్పి హక్కుల సంఘం చైర్మన్ ఆల్రెడీ డిసైడ్ చేయడం బహుశా గవర్నర్కి ఫిర్యాదు చేయడంపై నిమ్మగడ్డ నుండి వివరణ కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది తాజాగా వైసీపీ వర్గాలు చెబుతున్నమాట అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని నిమ్మగడ్డ గారు ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాలన్నా దాన్ని రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని నిమ్మగడ్డగారు ఏమన్నా కొంచెం ఆవేశంగా డెసిషన్స్ తీసుకోవాలన్నా ఒక రకంగా అది లక్ష్మణ రేఖ దాటినట్టు అవుతుంది అనేది అధికార పార్టీ నేతలు చెబుతున్నమాట అంటే ఇదే నేపథ్యంలో లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఎన్నికలు నిర్వహించుకోండి అందులో మేము జోక్యం చేసుకోమని దాన్ని ఒక అవకాశంగా మార్చుకొని గారు ఈ తరహా ప్రవర్తిస్తున్నారా ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రవర్తిస్తున్నారా అనేది కూడా ఒక పాయింట్ రేజ్ చేస్తున్నారు అంటే అధికారాలు ఆ స్థాయి అధికారాలు లేకపోయినా సరే ఇద్దరు ఉన్నతాధికారులని ఎందుకు అభిశిషించాలి అంటూ చీఫ్ సెక్రటరీ ఆదేశించడం చీఫ్ సెక్రటరీని ఆదేశించడం అంటే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీని బాధ్యతల నుండి తప్పించాలని చెప్పడం అలాగే మొన్న మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా తీసేయాలని చెప్పి ఆదేశించడం ఇలాంటివన్నీ కూడా అంటే ఆయన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది వైసీపీ నేతలు ప్రధానంగా చెబుతున్నమాట అంతేకాకుండా మొన్న మధ్య కడప జిల్లాలో పర్యటించినప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అక్కడ ముఖ్య మాజీ ముఖ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన తీసుకురావడం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న సిబిఐ కేసులు విచారణకు సంబంధించి ప్రస్తావించడం అంటే ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల కమిషనరే ఈ తరహా వ్యాఖ్యలు చేయొచ్చా అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్ రేజ్ అవుతుంది అంటే మంత్రుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పైగా ఈ తరహా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులంశం కానీ లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన కానీ తీసుకురావడం ఇవన్నీ వీటన్నిటి మీద మాట్లాడమే కాకుండా గవర్నర్కు ఫిర్యాదు చేయడం కూడా ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది తన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే తాను కూడా అలాంటి చర్యలే తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరిగింది అంటే ఇప్పుడు ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గవర్నర్ దగ్గరికి వెళితే ఆల్రెడీ వెళ్ళి మాట్లాడితే గనక ఏం జరగబోతోంది అనేది బహుశా నిమ్మగడ్డకు నోటీస్ ఇస్తారా గవర్నర్ వీటన్నిటి మీద ఆల్రెడీ ఆల్రెడీ సభా హక్కుల సంఘం కూడా దీని మీద సమావేశమైన నేపథ్యంలో రియాక్షన్ ఎలా ఉంటుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ప్రభుత్వం నుంచి ఒక గట్టి షాక్ తగలబోతుందా ఏం జరగబోతుందనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి